నమస్తే మేడం, నా పేరు రమాదేవి మేడం. నేను నా భర్త చెప్పుకోకుండా కోవేడుకు వచ్చి ఇబ్బంది పడుతున్నాను మేడం. మీ ఏజెంట్ గారు మోసం చేస్తున్నాడు మేడం. ఆడ ఇంట్లో పని, పిల్లల్ని చూసుకోవాలంతే అన్నాడు. ఈడికి వచ్చినాక పిల్లల్ని చూసుకోవడం, మొత్తం క్లీనింగ్ వంట హెల్ప్ అన్నీ మేమే చూసుకోవాలా మేడం? నేను ఒక్కదాన్నే పని మనిషిని మేడం. ఈ ఇంట్లో 7 మంది ఉన్నారు, నేను చేసుకోలేకపోతున్నా మేడం. ఏదన్నా చిన్న తప్పు జరిగినా తిడుతున్నారు, కొడుతున్నారు మేడం, జుట్టు కట్టుకొని ఏడుతున్నారు మేడం. వాళ్ళ చేతుల్లో నేను దెబ్బలు తినలేకపోతున్నా. నేను ఇక్కడ చేసుకోలేనున్నానని ఇండియాకు పిల్లప్పంటే నీ సొమ్ము పెట్టి పోలేదు మేడం. ఇచ్చిన సొమ్ముతో పోయినావు నువ్వు ఇండియాకు కోవిడ్కి. 2 లక్షల లెక్క కట్టేసి ఇండియాకు రా అంటున్నారు మేడం. నేను ఇక్కడ ఎక్కడి నుండి తెచ్చి కట్టాలా మేడం 2 లక్షలు? నాకు నా పిల్లలు నా భర్త కావాలి మేడం. ఈడికి వచ్చినాక వాళ్ళ విలువ తెలిసింది మేడం. నేను చేసుకోలేను మేడం, నా వల్ల కాదు. ఏదైనా చిన్న పొరపాటు అయినా కూడా, చిన్న గ్లాస్ పలిగినా కూడా వాళ్ళ పిల్లలు ఉత్సాహపిస్తారు మేడం. నా వల్ల కాదు మేడం, నేను చేసుకోలేను. నన్ను ఎట్ట తిరిగి ఇండియాకు పిల్లప్పండి. నిన్న మా చిన్న ఫోన్ చేయకుంటే చచ్చిపోదాం అనుకునే మేడం. నిజంగా సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఇంటి బ్రోకర్ కాడికి పోతే బ్రోకర్ వాళ్ళు రూమ్ లో వేసి కొడుతున్నారు మేడం అమ్మాయిలను. మీరు పని చేసుకోవడానికి రాలేదా, పండుకొనికి వచ్చినారా, నంజల సంసార్లు అని మాట్లాడుతున్నారు. నేను ఆ మాటలన్నీ పడలేను మేడం. అందుకే వాళ్ళ దగ్గరికి పోలేక ఇక్కడ చేసుకోలేక నాకు సార్లు పడుతున్నా మేడం. నేను చేసుకోలేకున్నాను. నాకు 3 ఆపరేషన్లు మేడం. నన్ను ఎట్ట తిరిగి పిల్లప్పండి మేడం. నన్ను నా పిల్లల దగ్గరికి చేర్చండి మేడం. నేను చేసుకోలేకుండా మేడం. నాకు మీరే దిక్కు. మీరు కాదంటే నాకు చావేశారు మేడం. నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సి ఉంటుంది. చేసుకోవాలని అన్నంత పని చేసుకోవాలనుకునే మేడం. మా చిన్న నాకు ఫోన్ చేసినాడు, నువ్వు భయపడకుమ్మా, నాకు నీ నెంబర్ దొరికిందినే మేము ఎట్ట తిరిగి బిల్లప్పుకుంటాము. నువ్వు కంగారు పడకు, భయపడకు, వాళ్ళకు తెలిసేలా ఉండకు. వాళ్ళకు తెలిసే రూపంలో వేసి బంధిస్తారు మేడం. వాళ్ళు చెప్పిన మాటలు వినద్దండి మేడం. నా భర్తకు తెలియకోకుండా అగ్రిమెంట్లో సంతకం చేయించుకున్నారు మేడం. నేను వచ్చేటప్పుడు నా భర్తకు చెప్పలేదు. చెప్పినా కూడా నా భర్త నన్ను పోగొకుండా నిలబెట్టుకుంటు మేడం. నా భర్తకు తెలియదు మేడం, ఆయనకు తెలియదు. దయచేసి నన్ను పిలవండి మేడం ఇండియాకు. ఇందో మేడం వీడే ఏజెంటు రావాజీ. వీడే మేడం రామాజీ. నన్ను కాబోరండి మేడం. నన్ను నా పిల్లల దగ్గరికి చేరండి. మీదే బాధ్యత మేడం. మీరు పిల్లపోకుంటే నేను చచ్చిపోతా. కాపాడండి మేడం, నన్ను కాపాడండి. నేను ఇక్కడ చేసుకోలేకపోతానా మేడం? నన్ను కాపాడండి మేడం, కాపాడండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.